करोना విజృంభించినా కుటుంబాల్లోకి వచ్చినా ఇళ్ళల్లోకి వచ్చినా కూడా మన కార్మిక వర్గం నిద్రపోవడం లేదు, మన కార్మిక వర్గం ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు, మన కార్మిక వర్గం రైస్ మిల్లుల్లో పని చేస్తున్నారు, మన కార్మిక వర్గం అడ్డల్లో పని చేస్తున్నారు, మన కార్మిక వర్గం హాస్పిటల్లో పని చేస్తున్నారు, మన కార్మిక వర్గం పరిశ్రమల్లో పని చేస్తున్నారు. ఇదే మనకి ప్రేరణగా ఉండాలి. యాజ్ ఏ లీడర్స్ గా, యాజ్ ఏ ట్రేడ్ యూనియన్ కి మన నాయకత్వం వహిస్తున్నటువంటి కార్యకర్తలుగా మనకు ఉండాల్సింది అంటే మన వర్గం కార్మిక వర్గం నిద్రపోవడం లేదు, మన కార్మిక వర్గం కరోనా టైంలో కూడా భయంకరంగా ఈరోజు పనిచేస్తున్నారు, ఉత్పత్తులు చేస్తున్నారు. అందుకనే కార్మిక వర్గాన్ని మోటివేట్ చేయటం, అందుకనే మన వర్క్లో ప్రధానమైన పని ఏంటంటే డీసెంట్రలైజేషన్. ఫ్యాక్టరీ దగ్గర మన పని జరగాలి, వర్క్ ప్లేస్లో మన క్యాంపెయిన్ జరగాలి, లేదు షాప్ ఫ్లోర్లో మన క్యాంపెయిన్ జరగాలి. ఆ రకంగా మన అందరం అన్ని మన జిల్లాల్లో మన జిల్లా కమిటీలను యాక్టివేట్ చేసుకోవాలి. అన్ని జిల్లాల్లో మన సదస్సులు పెట్టుకోవాలి, జాయింట్ మీటింగ్లు పెట్టుకోవాలి. అట్లే మన సమ్మెలో వేదిక మీద ఉన్నటువంటి అనేక స్వతంత్ర ఫెడరేషన్లు ఉన్నాయి, వీళ్ళందరూ జిల్లాల్లో కూడా ఉన్నారు. ఇన్సూరెన్స్ జిల్లాల్లో ఉంది, బ్యాంకింగ్ జిల్లాల్లో ఉంది, పెన్షనర్స్ జిల్లాల్లో ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం భాగస్వామ్యం చేసుకోవడం కోసం ఒక గట్టి ప్రయత్నం జరగాలి. మనం గెలవాల్సింది ప్రభుత్వం మీద, మనం ఓడించాలి కార్పొరేట్ల మీద. అందుకని ఈ స్ఫూర్తితోటి మనం యూనియన్ రైవల్టీని తగ్గించి ప్రతి ఇండస్ట్రీలో స్ట్రైక్ జరగటం ఎట్లా, ఇది ఈరోజు సమ్మె నుంచి మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సమ్మె నోటీసులు కూడా ప్రతి ఫ్యాక్టరీలో ఇవ్వాలి, ఐక్యంగా సమ్మె నోటీసులు ఇవ్వాలి, విడివిడిగా సమ్మె నోటీసులు ఇవ్వాలి. మనం చేస్తున్న సమ్మె ఒక యుద్ధ బేరిలాగా సమ్మె నోటీసులు ఉండాలి, కరపత్రాలు పంచుకోవాలి, అలాగనే పోస్టర్లు డిజైన్ చేయాలి, సోషల్ మీడియాని సమర్థవంతంగా మనం వినియోగించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వాస్తవంగా టీఎన్జీ వస్తున్నారు, ఆల్ ఇండియా స్థాయిలో వాళ్ళు సమ్మెలో ఉన్నారు, కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు సమ్మెలో ఉండలేదు. వాస్తవంగా ఎన్పిఎస్ రద్దు కావాలనేది ఉంది డిమాండ్, నూతన పెన్షన్ స్కీమ్ అంటే ఇది ఎవరి డిమాండ్? పర్మినెంట్ ఉద్యోగుల యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్, పర్మినెంట్ ఉద్యోగుల యొక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్. అందుకనే మేము రాష్ట్ర కార్మిక సంఘాలం మనం 11వ తారీఖు ఏఐటీసీ కార్యాలయంలో కూర్చున్నాం, మేము అందరం మాట్లాడుకున్నాం. ఈసారి టీఎన్జీఓసిని కలవాలి, ఉపాధ్యాయ సంఘాలను కలవాలి, అందరినీ కూడా సమ్మెలోకి మోటివేట్ చేయాలనేటువంటి ఆలోచనతో కూడా రాష్ట్ర సంఘాల నాయకత్వం ఉన్నాం. అందుకని అల్టిమేట్గా సమ్మె గత 20 సమ్మెల కంటే కూడా మన రాష్ట్రంలో అది పరిమాణం రీత్యా అంటే సంఖ్య రీత్యా చాలా లక్షల్లో ఉండాలి, క్వాలిటీ కూడా అంటే నాణ్యత రీత్యా కూడా ఈ సమ్మె సందేశం కార్మికులకు అర్థం చేయించాలి, కార్యకర్తలకు అర్థం చేయించాలి. ఈ సమ్మె విజయం ద్వారానే బీజేపీ ప్రభుత్వం యొక్క మెడలు వంచుతాం, మన కార్మిక కోడ్లు రద్దు చేయించుకుంటాం, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుంటాం, అసంఘటిత రంగ కార్మికులకు భద్రతా స్కీమును తెచ్చుకుంటాం, కనీస వేతనాన్ని కాపాడుకుంటాం, స్కీమ్ వర్కర్లను వర్కర్లుగా గుర్తించే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం.